మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ కమ్యూనిటీస్ని చూస్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి ఫస్ట్ మీకు అంటే ఇఫ్ ఆర్ ఫ్లాట్స్ అనేది చాలా హ్యూజ్ టాపిక్ అండి అంటే చాలా లగ్జరీ సెగ్మెంట్స్ వచ్చేసాయి ఫ్లాట్స్లో అంటే అవసరానికి మించిన ఎమ్యూనిటీస్ దొరుకుతున్నాయి అంత ఎమ్యూనిటీస్ మీకు కావాలి అంటే మీకు కిడ్స్ ఉన్నారు ఓల్డర్ పేరెంట్స్ ఉన్నారు అని అనిపిస్తే మాత్రం అక్కడే మెడికల్ షాప్ కావాలి అక్కడే సూపర్ మార్కెట్ ఉండాలి అని అనుకుంటే అంత లగ్జరీ కమ్యూనిటీస్లోకి వెళ్ళండి ఒక యావరేజ్ అంటే మనం పర్ స్క్వైర్ ఫీట్ ఒక యావరేజ్ వచ్చేసరికి బేస్డ్ అప్ ఆన్ ద డైరెక్షన్స్ మనకు ఒక సిక్స్ థౌజండ్ నుంచి హయ్యెస్ట్ వన్ ల్యాక్ పర్ స్క్వైర్ ఫీట్ కూడా ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట సో కాబట్టి అంత లగ్జరీ కావాలనుకుంటేనే మీరు అలాంటి కమ్యూనిటీస్లోకి వెళ్ళండి లేదు అనుకుంటే మాత్రం సెమీ గేటెడ్లోకి వెళ్ళండి బే బేసిక్ ఎమ్యూనిటీస్ మీరు ఎక్కడైనా పే చేయొచ్చు లైక్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు అండ్ ఈరోజు మనకు వచ్చిన ఇన్స్టా డెలివరీ యాప్స్లో మీకు కనుక బడ్జెట్ లేకపోతే రెగ్యులర్ సెమీగేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్ళండి తప్పిస్తే హయ్యెస్ట్ బడ్జెట్స్ పెట్టేసి వెర్రీ రిప్యూటెడ్ బ్రాండెడ్ కంపెనీస్లోకి వెళ్ళి ప్లాట్ ఓన్ చేయడం నాకు ప్రిస్టియస్తో కూడుకున్న పని అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నా యూ హ్యావ్ టు స్లీప్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వెళ్ళి ఎమ్యూనిటీస్లోనూ క్లబ్ హౌస్లోనూ అయితే పడుకోలేం కాబట్టి ఖచ్చితంగా మీరు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది నేను లోన్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ అప్లై చేయాలి వైట్ అమౌంట్ అని ఆలోచించకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా రెగ్యులర్ కమ్యూనిటీస్లో అయినా ఫ్లాట్ కొనడానికి ట్రై చేయండి ఒకవేళ లేదు ఇదే నా ఎండ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం గో ఫర్ ఇట్ లేదంటే మాత్రం తక్కువ బడ్జెట్లో ప్రైమరీ లివింగ్ని బేసిక్గా చూస్ చేసుకొని దెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని గో ఫర్ ఎ ఫ్లాట్స్ వేరియస్ ప్లేసెస్లో ల్యాండ్ బ్యాంక్ని ఇన్వెస్ట్ చేసుకోండి కన్ఫ్యూజన్గా ఉందనుకోండి ఒక సైడ్ డిటిసిపి లేఅవుట్ తీసుకోండి ఇంకో సైడ్ హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకోండి ఇంకో చోట ఫామ్ లేఅవుట్ తీసుకోండి ఇదంతా వద్దు అనుకుంటే ఏకర్స్లో ఇన్వెస్ట్ చేయండి ఇలా మీ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా నీట్గా చక్కగా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి క్లాసిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి ఏరియా వైజ్ ప్రై ప్రజెంట్ హైదరాబాద్లో ఏరియాస్ వైజ్ ప్రైజెస్ తీసుకున్నట్లయితే నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ఔటర్ రింగ్ రోడ్ మనకు ఏ లిమిట్స్లో వస్తుంది హెచ్ఎండిఏ లిమిట్సా డిటిసిపి లిమిట్సా అనే దాన్ని బట్టి యావరేజ్గా చెప్తానండి డిటిసిపి అనుకోండి మీకు ఎబౌ పదివేలు ఉండాల్సిందే లేకపోతే ప్లాట్ రాదు ఎన్ని గజాలు మినిమం వన్ ఫిఫ్టీ స్క్వైర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ అదే హెచ్ఎండిఏ అయితే ఏరియాస్ని బట్టి మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో ఇంకా ఈ రెగ్యులర్ ఈ ప్రైజెస్ని అవుటర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్లో ఏ ఎగ్జిట్స్లో ఉన్నాయనే దాన్ని బట్టి ప్రైజెస్ ఎక్కువగా ఉండే ఏరియాస్ ఏమైనా ఉన్నాయంటే అది వెస్ట్ హైదరాబాద్ మాత్రమే అండి అపార్ట్ ఫ్రమ్ వెస్ట్ హైదరాబాద్ కాకుండా రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు సౌత్ సౌత్ వెస్ట్ని కూడా చూస్ చేసుకోవచ్చు సో వెన్ కంపేర్ టు అదర్ సిటీస్ లైక్ ముంబై కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మన హైదరాబాద్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అనేది చాలా సూటబుల్ ఫర్ లివింగ్ అండి ఎందుకంటే హైదరాబాద్లో ఎలాంటి భాష వచ్చిన వాళ్ళైనా ఉండొచ్చు అంటే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్లో ఉండొచ్చు ముంబై నుంచి వచ్చిన వాళ్ళైనా హైదరాబాద్లో ఉండచ్చు క్లైమేట్ వైజ్ కూడా ఇది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది సో ముంబై తీసుకుంటే ఇట్స్ ఆల్రెడీ టూ క్రౌడెడ్ గా ఉంది ల్యాండ్ వైజ్ కానీ రెసిడెన్షియల్ యాక్టివిటీ వైజ్ కానీ బెంగళూరు తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్రెడీ టూ మచ్ కంజెషన్తో ఉంది అండ్ ట్రాఫిక్ యూ నో దట్ చెన్నై ఇట్ ఇస్ టూ మచ్ ఆఫ్ హ్యూమిడిటీ ద క్లైమేట్ డస్ నాట్ సపోర్ట్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ వెరాజ్ హైదరాబాద్ హాస్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇక్కడ ఐటీ కంపెనీస్ కావచ్చు సెగ్మెంట్స్ కావచ్చు అండ్ సిటీ ఎక్స్పాన్షన్ కావచ్చు వీటన్నిటిని బేస్ చేసుకొని హైదరాబాద్కి ఎక్కడి నుంచైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇష్టపడతారు అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనేం లేకుండా హైదరాబాద్ గ్రోత్ని చూస్తూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే ఒక యుఎస్లో వాళ్ళైనా సరే హైదరాబాద్ గ్రోత్ అండ్ ఆల్సో ద గవర్నమెంట్ విచ్ ఇస్ స్టేబుల్గా సపోర్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని బేస్ చేసుకొని హైదరాబాద్ హ్యాస్ మేడ్ ఇట్స్ యూనీక్ మార్క్ వెన్ కంపేర్డ్ అదర్ సిటీస్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్ అండి లివింగ్ యాక్టివిటీ తీసుకున్నా సరే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నా సరే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా సరే అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకున్నా సరే ఇక్కడ పీపుల్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉంది కాబట్టి ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ అయినా సరే ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు కాబట్టి హైదరాబాద్ ఇస్ ప్లేయింగ్ ఇట్స్ యూనిక్ రోల్ ఇన్ ద లివింగ్ అండ్ ఆల్సో ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పార్ట్స్ ఎన్ఆర్ఐస్ కి అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉండదండి వే వేరెవర్ ద కంట్రీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ బేసికల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే టూ మచ్ ఆఫ్ ట్యాక్సేషన్ ఉంటుంది టూ మచ్ ఆఫ్ అంటే ఎక్కువ ప్రైస్తో వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ హౌస్ని కానీ లేకపోతే ల్యాండ్ని కానీ ఓన్ చేయగలుగుతారు సో ఎన్ఆర్ఐస్ ఎందుకు ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈస్ బికాజ్ ఏంటంటే వాళ్ళకున్న అమౌంట్తో ఇక్కడ దేకను ఓన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆర్ ఏకర్స్ ఆఫ్ అంటే ఏకర్స్ ఆఫ్ ల్యాండ్తో పాటు వాళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు హై రిటర్న్స్ చూడగలుగుతారు అండ్ ట్యాక్సెస్ కూడా కంపారిటేటివ్గా తక్కువగా ఉంటాయన్నమాట మనకు తీసుకున్నట్లయితే ఎక్కువ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ స్కోప్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వచ్చి మానిటర్ చేయకపోయినా సరే సెక్యూరిటీ వైజ్ కానీ మన ల్యాండ్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు ఒక హెచ్ఎండిఏ ప్లాట్ ఓన్ చేసినా లేదా డిటిసిపి ప్లాట్ ఓన్ చేసిన వాళ్ళు ఫిజికల్గా కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఫామ్ థర్టీ టూ ఏ ద్వారా డైరెక్ట్గా మనం రిజిస్ట్రేషన్ కూడా చేయగలుగుతాం కాబట్టి ఈజ్ ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఐస్ వాళ్ళ టైం వాళ్ళకున్న టైం లిమిట్స్లో వాళ్ళకున్న బడ్జెట్స్లో వాళ్ళు ఇక్కడ ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ని పూల్ చేయడానికి ఇష్టపడతారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు పీపుల్ కావచ్చు ఇక్కడ ఉంటారు కాబట్టి దాన్ని మానిటర్ చేయడానికి కూడా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా చూసుకునేది బడ్జెట్ చూసుకుంటారు ట్యాక్స్ ఫ్రీడమ్ చూసుకుంటారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గ్రోత్ ఎలా ఉందో చూసుకుంటారు సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ ఇన్ ద సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు లేదా పురుషులు అలా ఏ ఉండదండి ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటి అంటే మనం ఈ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటున్నాము ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ముందు ల్యాండ్కి వెళ్ళాలి అంటే నేను ఎవ్రీ డే ఐ హ్యావ్ టు ట్రావెల్ నేను ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి సిటీలో అంటే సిటీలో కంటే నేను సిటీ అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటానన్నమాట సో కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనల్ని నమ్మి ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అది తరతరాలకి వస్తుంది కాబట్టి దట్ ఐ ఫీల్ ఇట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ ఐ క్రాక్ ఎ డీల్ అనమాట సో మహిళలు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లోకి రావాలండి ఎందుకంటే ట్రావెల్ ఇవన్నీ పక్కన హర్డిల్స్ అన్నీ పక్కకు పెట్టేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే హయ్యెస్ట్ ఇన్కమ్స్ మీరు ఇందులో డ్రా చేయగలుగుతారు సో రియల్ ఎస్టేట్ ఈస్ ద ఓన్లీ సెగ్మెంట్ మనం రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనము ఎక్కువ ఇన్కమ్ని ఆర్న్ చేయొచ్చు ఎలా ఆర్న్ చేయొచ్చు అనేది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం కానీ మహిళలు ఆర్థిక స్వాతంత్రం కావాలి అని అనుకుంటే మాత్రం దీనికి ఏ డిగ్రీ అవసరం లేదండి ఏ డిగ్రీ అవసరం లేదు ఒకటే ఒక డిగ్రీ కావాలి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా మీకు ప్యాషన్ ఉందా మీకు ఖచ్చితంగా ఒకరికి మీరు చెప్తే వినగలుగుతారా అలాంటి ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఉందా ఇలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ట్రైన్ చేసి దీంట్లో మీకు ఇన్కమ్ ఎలా రావాలి అనే దాన్ని ఖచ్చితంగా మేము మీకు గైడెన్స్ ఇస్తాము కాబట్టి డిగ్రీలతో సంబంధం లేకుండా హౌస్ వైఫ్స్ అని లేకుండా ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకోండి కెరియర్గా దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ గ్రేట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్